హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? మంత్రులు ఎమ్మెల్యేలు గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేస్తున్నా టిఆర్ఎస్ నుంచి పోటీ చేసేది ఎవరో చెప్పట్లేదు. కాంగ్రెస్ బహిష్కృత నేత కౌశికే టిఆర్ఎస్ టికెట్ ఇస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీలో హుజూరాబాద్ లో పోటీ చేసేందుకు అభ్యర్థి లేకపోవడంపై హాట్ టాపిక్ అయింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీలో దింపేందుకు టిఆర్ఎస్ కు అభ్యర్థులు దొరకడం లేదు. ఈటెల రాజేందర్ను ఎలా అయినా ఓడించాలని ప్లాన్ చేస్తున్న టిఆర్ఎస్ దీటైన అభ్యర్థి కోసం ప్రయత్నాలు చేస్తోంది. టిఆర్ఎస్ లో పోటీలో ఉన్న నేతలందరిపైన సర్వేలు చేయించారు సీఎం కేసీఆర్. కానీ ఈటెల రాజేందర్పై గెలిచే నేతగా ఎవరూ కనబడకపోవడంతో టిఆర్ఎస్ కు అభ్యర్థి కరువయ్యారు. బీసీ సామాజిక వర్గ నేత కోసం గాలింపు చేసినా ఫలితం దక్కలేదు. ముదిరాజ్ సామాజిక వర్గ నేత కోసం ప్రయత్నాలు చేసినా టిఆర్ఎస్ లో చేరేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పక్కపాటి నేతలను పార్టీలోకి తెచ్చుకొని హుజూరాబాద్ లో టికెట్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. హుజూరాబాద్ లో ఎవరికి టికెట్ ఇవ్వాలనే అంశంపై టిఆర్ఎస్ పెద్ద కసరత్తే చేసింది. ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే ఎక్కువ ఓట్లు పోలరైజ్ అవుతాయనేది తెలుసుకుంది. ఈటెల రాజేందర్ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి ఆ సామాజిక వర్గం నుంచి ఒక నేతకు టిఆర్ఎస్ టికెట్ ఇవ్వాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఆ సామాజిక వర్గం నుంచి వీరికి పోటీగా నిలబడేందుకు ఎవరూ ముందుకు రాలేదు. బీసీల్లో ఎవరికో ఒకరికి టికెట్ ఇద్దామనుకుంటే సరైన అభ్యర్థి దొరకలేదు. సర్వేల్లో కూడా టిఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న శ్రీనివాస్ యాదవ్, వకలభరణం కృష్ణమోహన్లకు మంచి మార్కులు లేవు. మాజీ ఎంపీ వినోద్ కుమార్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు కుటుంబం లేదంటే మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కుటుంబంలో ఒకరికి టికెట్ ఇచ్చే అంశాన్ని పరిశీలించారు. కానీ అనుకున్నంత గ్రౌండ్ వర్కౌట్ కావడం లేదు. దీంతో టిఆర్ఎస్ టికెట్ ఎవరికి ఇవ్వాలనే కన్ఫ్యూజన్ లో పార్టీ ముఖ్య నేతలు పడిపోయినట్టు తెలుస్తోంది. దీంతో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఈటెలకు గట్టి పోటీ ఇచ్చిన కౌశిక్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని టికెట్ ఇస్తే ఎలా ఉంటుందన్న అంశంపై పార్టీ అధిష్టానం ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. కౌశిక్ రెడ్డి పేరుపై టిఆర్ఎస్ నేతలే సర్వే చేసినట్లు సమాచారం. ఈ మధ్య కరీంనగర్ నేతలతో సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు చర్చ జరుగుతోంది. అయితే అనుకోని విధంగా కౌశిక్ రెడ్డి ఆడియో లింకుతో ఇరుక్కుపోవడం, కాంగ్రెస్ పార్టీ బహిష్కరణ వేటు వేయడంతో టిఆర్ఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. టిఆర్ఎస్ అండతోనే కౌశిక్ రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. ఈటెల రాజేందర్ను పదే పదే టార్గెట్ చేయడం, మొదటి నుంచి ఈటెలను వ్యక్తిగతంగా విమర్శించడం వెనుక టిఆర్ఎస్ పెద్దల హస్తం ఉన్నట్లు ప్రచారం అవుతోంది. అయితే ఇప్పుడు ఇంత రచ్చ జరిగిన తర్వాత కౌశిక్ రెడ్డికి టిఆర్ఎస్ టికెట్ ఇస్తుందా లేదంటే మరో అభ్యర్థిని వెతుక్కుంటుందా అనే చర్చ పార్టీలో జరుగుతోంది. కౌశిక్ రెడ్డికి కనుక టికెట్ ఇస్తే అధికార పార్టీ అయ్యుండి కాంగ్రెస్ నుంచి తెచ్చుకున్న నేతకు టికెట్ ఇచ్చారన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తుందని, అది పార్టీకి నష్టమని కొందరు టిఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. అధికార పార్టీ అయ్యుండి పక్క పార్టీ నుంచి వచ్చిన నేతకు టికెట్ ఇస్తే కార్యకర్తల్లో కూడా తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న చర్చ టిఆర్ఎస్ లో ఉంది. అయితే సీఎం కేసీఆర్ ఆలోచన ఏంటనేది తమకు తెలియదని నెల రోజులుగా హుజూరాబాద్ లో ప్రచారం చేస్తున్న టిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈటెల రాజేందర్కు తగ్గ దీటైన నేత ఎవరనే ప్రశ్నకు తమ దగ్గర సమాధానం దొరకడం లేదని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రతిష్టాత్మకంగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి ఇంకా అభ్యర్థి దొరకకపోవడం చర్చనీయాంశంగా మారింది. మరో వారం రోజుల్లో టిఆర్ఎస్ టికెట్ ఎవరికి అనేది ఇక తేలిపోనుందన్న డిస్కస్ జరుగుతోంది.